I've been fucking with some poppin' pills, man, I feel it's like a rock star. All my brothers got that. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడైన శ్రీ నరసింహస్వామి కొలువై ఉన్న పెంచలకోనకు బయలుదేరినాము. ఆనందకరమైన వాతావరణంలో భక్తి పారవస్యంతో ఈ ప్రయాణం ఎంతో సంతోషాన్ని ఇస్తున్నది. అదిగో ఇప్పుడే ఆ దివ్యక్షేత్రాన్ని చేరుకున్నాము. స్నానాదులు ముగించుకొని శ్రీ నరసింహస్వామి కళ్యాణ వేడుకలను చూసేందుకు కళ్యాణ మండపానికి వెళుతున్నాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కనులారా తిలకించి తరువాత ఆలయ వెలుపలికి వస్తున్నాము. ఆలయ గోపురం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. సుందరమైన కొండల నడుమ కొలువైన ఆ నరసింహుని దర్శన భాగ్యం కలగడం, ఆలయ వీధులలో నడుస్తూ ఉంటే కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఇప్పుడు మీరు చూస్తున్నది కండలేరు వాగు. నీటి ప్రవాహము ప్రస్తుతానికి లేదు. అక్టోబరు నుండి డిసెంబర్లోపు జలపాతము ఉంటుంది. అప్పుడు చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అమ్మవారికి దగ్గరలో స్వామి పుష్కరిణి కూడా ఉన్నది. తలనీలాలు సమర్పించుకొని పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. పుష్కరిణికి సమీపాన
ఆదిలక్ష్మి అమ్మవారి గుడి ఉంది. స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకున్నారని కోపంతో ఆదిలక్ష్మి అమ్మవారు అలకపోని ఇక్కడికి దూరంగా పోయి కండలేరు వాగు గట్టున నిలబడినారని పురాణ గాథ. అమ్మవారి గుడికి ప్రక్కగా పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ సంతానం లేనివారు మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ముడుపులు కట్టుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతున్నదని భక్తుల విశ్వాసం. ఇలా ఎన్నో మహిమలు కల పెంచులుకోన పుణ్యక్షేత్ర దర్శనం ఎంతో ఆనందకరం. మీరు కూడా తప్పక పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.